తమ్ముడు నువ్వు పెట్టినావు కదా అభ్యర్థులు లేక అష్ట కష్టాలు అధికారం కోసం ఆరు గ్యారంటీలు ఎవరిది వాళ్ళ దగ్గరనే ఉన్నది ఏంది అంటే అన్ని సెకండ్లు దగ్గర అవుతున్నాయని కాంగ్రెస్ నమ్మకం ఇక్కడ బీటీ ముద్రతో చేతున్న బీజేపీ కేడర్ రెండింటికి సంబంధించి చూడు ఇక్కడ మనం చెప్పింది కాదు ఆఖరికి రోజు పేపర్ చదివితే కూడా సామాన్యుడికి అర్థమవుతుంది అందుకే నేను చెప్తున్నా ఇక్కడ నుండి పోరాటం ఎట్లుంటది ప్రతి క్షణం అవసరమే ప్రతి క్షణం తెలంగాణలో మనకు చాలా విలువైన సమయం కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించుకోండి మొత్తానికి అభ్యర్థులకు సంబంధించి అష్ట కష్టాలు అయితే వడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా గడీల దొర గారడీలకు తెలంగాణ తెల్లారింది ఏంది సూడోబాస్ బురిడీలకు జనగణం దగా పడింది డిటెక్టర్ క్రూడ ప్రాణులకు రాష్ట్రం బందీ కాబడింది మొత్తంగా ఇక్కడ స్వార్థమూట మూట పీఠమెక్కి ప్రజానికాన్ని శాసిస్తుంది దోపిడీ మూక జతకట్టి జాతి స్త్రీలు కాజేస్తుంది ఇకనైనా మేల్కొని ఓటు దివ్యాస్త్రాలతో త్వరగా గద్దె దించుతనే తెలంగాణ సర్వత్రం సంపన్న క్షేత్ర క్షేత్రమై వర్ధిల్లు జనగణం జీవితాలు నవ వికాసమై విరజిల్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏం లేదు బీఆర్ఎస్ ఆల పొద్దుగాల బయటికి ఇవ్వాలి పోతే మేము బాగుపడతాం అనేది వాళ్ళ యొక్క బాధ సో మొత్తానికి ఎన్నికల నగారం మోగింది కదా ఇక బరిలో కేసీఆర్ నిలుసుంటాడా లేకపోతే ఇంకేనన్నా నిలుసుంటాడా అనేది కూడా మనకు సంబంధం లేని విషయంగానే ఇంకొకటి గెలుపు గుర్రాన్ని వదులుకుంటున్న పార్టీలు పటాన్చెరు నియోజకవర్గంలో వింతపోక చెంచాగిరి ధనం అవినీతి ఇక్కడే ప్రాధాన్యం వేరే ఎవరైనా ఎమ్మెల్యే అయితే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్న ప్రధాన పార్టీలు ఇదే కారణంతో మధును దూరం పెడుతున్నారా నీలం మధును సామాజిక వర్గంలో గెలుపునకు శాసించే స్థాయిలో ఓటర్లు ఉన్నారు ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా నీలం మధు గెలుపు మాత్రం ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు ఆసక్తిని రేపుతున్న రాజకీయ పరిణామాలు పాఠకుల కోసం అందిస్తున్న కథనం ఇక అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేసే అవకాశాలు అయితే నీలం మధుకి సంబంధించి ప్రధానంగా కనబడుతున్నాయి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా నీలం మధకు సంబంధించి ఏం జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది